పూజకు వాడే ఈ పూలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఎలాంటి ఫలితాలనిస్తాయో తెలుసా? ఆయుర్వేద మూలికలు శరీరంలోని ప్రతి భాగానికి మేలు చేస్తాయి. వాటిలో గొప్పతనం ఏమిటంటే అవి పూర్తిగా హాని చేయనివి, అంటే దుష్ప్రభావాల నుంచి దూరంగా ఉంచుతాయి. కాబట్టి వాటిని ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. అటువంటి మూలికలలో ఒకటి శంఖం పువ్వు. శంఖం పువ్వు మెదడుకు చాలా ఆరోగ్యకరమైంది. పురాతన కాలంలో ఋషులు జ్ఞాపక శక్తిని పెంచడానికి దీన్ని ఉపయోగించేవారు. మెదడును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే మెదడు శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది అన్ని పనులను సజావుగా చేయడానికి సహాయపడుతుంది, సరైన పని పద్ధతిని కూడా నిర్ణయిస్తుంది. ఉత్తమ ఫలితాలను పొందడానికి మెదడు అన్ని అవయవాలను నిర్దేశిస్తుంది. అందువల్ల మెదడుకు మంచి సంరక్షణ కూడా ముఖ్యం. ఆహారం కార్యకలాపాలపై శ్రద్ధ చూపడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. క్రమమైన వ్యాయామం, తగినంత నిద్ర, మానసిక కార్యకలాపాలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారంతో దీన్ని చక్కగా నిర్వహించవచ్చు. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేద నివారణలను ఎంచుకోవడం మంచిది. శంఖం పువ్వు బలహీనమైన జ్ఞాపక శక్తి, నిద్రలేమి, అజీర్తి, ADHD మరియు అనేక ఇతర మెదడు రుగ్మతలకు చికిత్సనిస్తుంది. స్మృతివర్ధక్ శంఖ పుష్ప ఒక సంభావ్య జ్ఞాపక శక్తిని పెంచే మెదడు టానిక్ వంటిది. మేధస్సు, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఇది చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యం, మానసిక అలసట, ఒత్తిడి, ఆందోళన, నిరాశ మొదలైన వాటిని మెరుగుపరచడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి శంఖం పువ్వు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. శంఖం పువ్వును నీరు లేదంటే పాలతో తీసుకోండి. శంఖ పుష్పం పొడి, రసం, మాత్ర లేదా సిరప్ రూపంలో లభిస్తుంది. పగటిపూట భోజనం చేసిన తర్వాత నీరు లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. శంఖం ఆకుల రసాన్ని పాలతో కలిపి సేవించవచ్చు. శంఖం పువ్వు టీ. శంఖ పువ్వును తక్కువ మంటపై మరిగించి దాని టీ తాగటం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తులసి సొంటితో శంఖం ఆకులను, తులసి ఆకులు అల్లం కలిపి పొడి చేసి తీసుకుంటే మంచిది. ఏదైనా రూపంలో వినియోగించే ముందు దయచేసి ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి.